कुंडपूत वर्ष तो हैदराबाद अंत अतलाकुतलम पड़ता मुख्य अन्नी प्रधान जंक्षन पूर्ति इकड़क नीर निचिपोन पैस्थि प्रस्तम वाहनदारू इबंध पड़ने पैस्थि एक्क डीआरएफ सिबंदी प्रस्तम निचुन नीट क्लियर पनी मोवु जंट जलाशय पूर्ति नीर निंडों पूर्ति रे गेटन पैस्थि कनबड़ता हैदराबाद उम्मीद रंगारे उम्मीद हैदराबाद जिला व्याप्त स्कूल को सेलवल प्रकटी प्रभुत्म प्रस्तम पूर्ति डीआरएफ सिबंदी पूर्ति सहायक चर्चा निमग्नम पैस्थि कनबड़ताली हैदराबाद व्याप्त वर्षा एट्ला मेन जंक्षन पैस्थिंदोसारी प्रतिनिधि शिल्प प्रस्तम खैरताबाद कूडल लकड़ी कापल कूडल प्रस्तम लाइव अदाट में शिल्प मुख्य प्रां में एट्ला गत नाग गंटल गड़तरप लेकिन कुरुस्ना वाण प्रभाव तो प्रस्तम सिचुएशन एट्ला अ एस राम तेलवारजा एडतेरपी लेकिन भारी वर्ष कुरुस्तुंदी दींट्लो लोतट्टु प्रांतालतो पाटु प्रधान रहदारुलु చెరువును కల్పిస్తున్నాయి ఒకసారి నేను లక్కడికప్పుల్లో ఉన్నాను ఒక్కసారి వాటర్ అనేది ఎక్కడి వరకు ఉన్నాయో చూసుకోవచ్చు దాదాపు మోకాల లోతు వాటర్ ఉన్నాయి నగరవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నది ఇంకా 3 గంటల్లో హెవీ రెయిన్ ఫాల్ ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ఒకవైపు బల్దియా గావచ్చు ఇంకోవైపు డిఆర్ఎఫ్ గావచ్చు జిహెచ్ఎం అధికారులు కూడా వెంటనే రంగంలోకి దిగారు దాదాపు 130 మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగాయి ప్రస్తుతం అంతా పాటు జిహెచ్ఎం అధికారులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది హైదరాబాద్ లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇదిగా ఇది మేము వస్తున్నాం సార్ మేము 5 గంటల నుంచి మేము ఇక్కడ నారల కడ అడకడ ఇక్కడ ఉన్నాం ఆ బారలు గాని అవి గడపరలు గాని మేనల లేవటడు అవి తీసుడు ఇంకా చాలా భారీ వర్షం ఉంటే ఇంత ముందు 6 గంటలకు ఇప్పుడు మొత్తం రాదారి మొత్తం బంద్ అయ్యింది మళ్ళా మేము వచ్చాక ఇవన్నీ తీసి ఇదిసాక కొంచెం ఒక 1/2 అవర్ గంట జర విడవపు గాంగని జర రోడ్ ఖాళీ అయ్యింది ఇక ఈ నాల ఈ నీళ్ళు ఈ వాటర్ ఎప్పుడైనా గాని ఇక్కడ ఏ వాన కొట్టినా గాని కింద ఇటనే ఉంటది ఎప్పుడు ఎన్ని దాదాపు నేను ఒక 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇది ఇటనే ఉంటది ఇది దీని వాటర్ మీకు ఎలాంటి సూచనలు అంటే మీరు ఎలాంటి జాగృతలు తీసుకోవాలని అధికారులు చెప్పారు మాకు ఇదే గాని వాటర్ నిలవనియదు రోడ్ల మీద అడిగని అంటే మెయిన్ రోడ్లు మేము ఆ నిలవకుండా అవివి చేస్తాం ఇక ఇది గల్లీ వచ్చేటికి ఇక దీనికి ఇదే ఆధార్ ఉంటది అవి వాళ్ళకి ఇట్లా చెప్పడం వస్తే మళ్ళీ ఇంకా ఆ బండి వచ్చినప్పుడు సాఫ్ చేస్తనే పోతాయి లేకపోతే లేదు సో ఈ విధంగా కూడా చెర్యలు చేపడుతున్నాం కానీ కంటిన్యూస్ గా వర్షం ఉండడం వల్ల కూడా ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేది నిలిచిపోయిన ఒకసారి మన విజువల్స్ లో చూసుకోవచ్చు కార్ అనేది ఏ విధంగా వాటర్ లో మునిగి తేరిందో ప్రస్తుతం నేను ఉన్నది చెరువు కాదు ప్లస్ ఒక లక్కడికప్పుల్ మెయిన్ జంక్షన్ ఈ ఏరియాలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే లోతట్టు ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పుకోవచ్చు మొత్తం కూడా దాదాపు మోకా లోతు వాటర్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అండ్ నగర వ్యాప్తంగా కూడా 11 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది గంటకు 5 నుండి 6 సెంటీమీటర్లు నమోదవుతనే అది హైయెస్ట్ వర్షపాతంగా మనం చెప్పుకుంటాం అలాంటిది 11 సెంటీమీటర్లు నమోదవడంతో కూడా నగర వ్యాప్తంగా కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా ప్రధాన రహదారులు కావచ్చు లోతట్టు ప్రాంతాలు మొత్తం ఎక్కడ చూసినా కూడా వాటర్ తో జల దిగ్బంధంలో చిక్కుకుంది హైదరాబాద్ అని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా కూడా ఎక్కువగా హైయెస్ట్ గా అయితే మియాపూర్లో హైయెస్ట్ 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నెక్స్ట్ హైదరాబాద్లో ఈ విధంగా కూడా ఏదైతే సిటీ అవుట్స్కట్ సైడ్ ఉంటదో అట్ సైడ్ ఎక్కువగా వర్షపాతం నమోదైంది ఇప్పుడు హైదరాబాద్ మొత్తాన కూడా ఏకదాటిగా వర్షం కురుస్తుంది అర్ధరాత్రి నుంచి మొదలుకొని ఇప్పుడు ఏకదాటిగా ఇంటెన్సివ్ స్పెల్స్ అయితే అధికంగా పడుతున్నాయి దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రజలు కూడా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని లేకుంటే రావొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇంకోవైపు ఇది దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రంగారెడ్డి కావచ్చు మేడ్చల్ కావచ్చు హైదరాబాద్ ఈ జిల్లాలో కూడా సెలవులు కాసేపటి క్రితమే ప్రకటించారు కానీ ఇంకోవైపు ఎవరైతే ఆఫీసులు ఉంటారో వాళ్ళు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఆఫీస్ టైం కావడంతో కూడా వెహికల్స్ అనేవి ఎక్కువగా కూడా రోడ్డుపైకి వస్తున్నాయి దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు వర్షం వస్తుంది ఇంకోవైపు రోడ్డు పైన కూడా హెవీ వాటర్ అనేవి చేరుకున్నాయి దీంతో కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు జామ్ అయిపోతున్నాయి ఒక్కడికొకటి సరిగా లేదు చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం ఇబ్బంది అయిపోతుంది మరి డ్యూటీ కొట్టాలకైతే చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమో తెలియదు కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్కి మాత్రం చాలా ఇబ్బంది ఇంత వాద అది ఏంది అసలు సమస్య అయితే లేదు అసలు సీఏ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఉండంటారు అవ్వదు అన్నిళ్ళు అది ఇల్లు జాము ఒక్కడికొకటి సరిగా లేదు
చాలా ఇబ్బంది పడుతుంది వర్కర్స్ మాత్రం ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకే లాభం ఉంది ప్రైవేట్ ఎంప్లాయీ ఇప్పుడు వర్షం వచ్చిన ఇదే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు అదే ఇదే ఉంటది చాలా ఇబ్బంది అందరికి అంటే ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేయాలని కూడా నంబర్స్ కూడా ఇచ్చారు పట్టించుకుంటున్నారా రెస్పాన్స్ ఇయ్యారు రెస్పాన్స్ ఇస్తే మళ్ళీ మీదకి వెళ్ళి అంటారు నీకెందుకు అని నువ్వుకో అంటారు అంతే నీకెందుకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు అంతే ఒక్కడికొకడు సరిగా ఎంప్లాయీ ఏమన్నా అంటే ఎంప్లాయీస్ అంటారు ఎంప్లాయీస్కి ఏం లాభం లేదు కేసీఆర్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది అవ్వదు అవి ఎన్ని నీళ్ళు అవి చాలా ఇబ్బంది అవుతుంది మేమనే కాదు చాలా ప్రతి ఒక్క వర్కర్స్కు చాలా ఇబ్బంది అవుతుంది ఓన్లీ ఎంప్లాయీస్ వాళ్ళకే లాభం ఉంది ప్రైవేట్ ఎంప్లాయీస్ సో ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎవరు కూడా డిఎస్ఎంసీ వాళ్ళు కావచ్చు డిఆర్ఎఫ్